అందరికీ హాయ్. ఇవాళ నేను మా ఇంట్లో 3 types ఆఫ్ ఫ్రూట్స్ని మేము ఎలా మిక్స్ చేసుకొని తింటామనేది చెప్తాను. 3 types ఆఫ్ ఫ్రూట్లో వన్ ఆఫ్ ది ఫ్రూట్ పపాయ. ఈ పపాయాలో వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, వైటమిన్ సి అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ హార్ట్ డిసీజెస్ని రిడ్యూస్ చేస్తాయి, ప్లస్ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉండేటట్టు చేస్తుంది అన్నమాట ఈ పపాయ. నెక్స్ట్ యాపిల్. ఈ యాపిల్లో వైటమిన్ ఈ అండ్ వైటమిన్ సి అనేవి ఉంటాయి. అండ్ ఐరన్, జింక్ కంటెంట్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇది గ్రీన్ యాపిల్. మనం రెడ్ యాపిల్ కూడా తీసుకోవచ్చు, దట్స్ అవర్ చాయిస్. మా ఇంట్లో గ్రీన్ యాపిల్ ఉండింది కాబట్టి సో మేము ఇది తీసుకుంటున్నాము. ఈ యాపిల్ కూడా తింటే చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే పొమగ్రనేట్, అంటే దానిమ్మ పండు. పొమగ్రనేట్ ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది. మనకు బ్లడ్, అంటే ఐరన్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు పొమగ్రనేట్ సీడ్స్ని తీసుకోవడం వల్ల కానీ, జ్యూస్ తాగడం వల్ల కానీ బ్లడ్, అంటే అతి తక్కువ టైంలో బ్లడ్ ఎక్కువ పడుతుంది అని అంటూ ఉంటారు. సో దట్స్ వై అలా ఈ 3 మనం బాగా, అంటే వీటిని మనము ఎవ్రీడే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడు పాసిబిలిటీ ఉంటే అప్పుడు తినటం చాలా మంచిది. ఇట్స్ వెరీ సింపుల్ టు ప్రిపేర్. ఇలా బౌల్లో 3 types ఆఫ్ ఫ్రూట్స్ని మనం మిక్స్ చేసుకొని పెప్పర్ సాల్ట్ వేసుకొని బాగా, అంటే ఇలా చూపించినట్లు 3 types ఆఫ్ ఫ్రూట్స్ని బాగా మిక్స్ చేసుకొని తినటమే మా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల మరెంతో మందికి నా గురించి